Subscribe Anil Techie channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టికి ఛానల్. టుడే మనం ఈ వీడియోలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ప్రవేశ ప్రకటన 2019. ఓకే, మనకి ఏదైతే ఉమెన్స్ యూనివర్సిటీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో ఉందో దానికి ప్రవేశాల కోసం పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు 2019-2020 సంవత్సరంలో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్, ఎంబీఎడ్, అలాగే ఎంఈడి, బిఈడి స్పెషల్ అండ్ హెచ్ఐ అండ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఏ, ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్. ఓకే, ఎస్ఎంపీవీవీ పీజీ సెట్ 2019, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్. మీకు ఏదైతే పీజీ కోర్సెస్ ఎంఎస్సి, ఎంఏఎంకామ్, మాస్టర్స్, ఎంపీఎడి ఉన్నాయో ఇవి ఎస్పీఎంవీవీ పీజీ సెట్ 2019 మనకి కండక్ట్ చేస్తారు. ఇది క్వాలిఫై అయిన మార్క్స్ బేస్ చేసుకుని, మీ ర్యాంక్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ జరుగుతాయి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో. 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, బి వొకేషనల్, వివిధ పీజీ డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు ప్రత్యక్ష ప్రవేశాల కోసం మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నది. ఓకే, ఇవి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా మీకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా అర్హత గల అభ్యర్థినీలు, ఓకే, ఓన్లీ ఫర్ అభ్యర్థినీలు. ఓకే, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్. ఓకే, అబ్బాయిలు మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ గర్ల్స్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి ఈ యూనివర్సిటీలో. ఇంకా సర్టిఫికేట్ కోర్సులో అర్హత గల అభ్యర్థినులు ఆంధ్ర బ్యాంక్ డిలిబ్రేట్స్ ద్వారా పేమెంట్ లేదా పేమెంట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా మీరు ఫీజు 425 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యూనివర్సిటీ ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో, అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ చేయాలనుకున్నారో వారు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి వెబ్సైట్ sp.sbmvvdoe.in ఈ వెబ్సైట్ నుంచి మీరు 22/3/2019 నుంచి అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి, ఓకే, ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 6/5/2019, మే 6 చివరి తేదీ అనమాట. ఇంకా వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారు, టెలిఫోన్ నంబర్ ఇచ్చారు. మీకు ఏదైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఆ టెలిఫోన్ నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా ఈమెయిల్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చి ఇది మనకి sm.sbmvvdoe.in. ఓకే, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఆంధ్రప్రదేశ్, ఇలా ఉంటుంది మీకు వెబ్సైట్. వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఇక్కడ కింద నోటిఫికేషన్స్లో ఎస్పీఎంవీవీపీజీ సెట్ 2019 ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి రీరైట్ అప్లై ఆన్లైన్ కొట్టగానే మీకు ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ నోట్స్ చూసారుగా, ఫర్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ద టెస్ట్ ఎంట్రన్స్ నో నీడ్ టు రైట్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఎగ్జామ్స్ రాయనవసరం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, మీరు ఈవెన్ ఇఫ్ యూ సెలెక్ట్ ద టెస్ట్ సెంటర్ మీరు అక్కడికి వెళ్ళి మీరు యూనివర్సిటీ కాంటాక్ట్ చేస్తే మీకు డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్ 20 నుంచి స్టార్ట్, లాస్ట్ డేట్ వచ్చి 6/5/2019. ఇక్కడ హెల్ప్ లైన్, టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. వర్కింగ్ అవర్స్ 10 to 5 PM, ఈ టైంలో మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హోమ్, ఇన్స్ట్రక్షన్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డిగ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంట్రెస్ట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, రిజిస్ట్రేషన్, ఆన్లైన్ పేమెంట్, ప్రింట్ అప్లికేషన్, ఈ ప్రాసెస్ ఉంది కదా. మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్లో ఓపెన్ చేయగానే మీకు డీటెయిల్స్ అడుగుతుందండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పేమెంట్కి ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇలా మీకు ఓపెన్ అవుతుంది, చలానా రిజిస్ట్రేషన్ ఫామ్ అని. ఇక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్, మీ ఎగ్జామ్ క్వాలిఫై ఎగ్జామ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు మీడియం ఆఫ్ స్టడీ, మీరు తెలుగు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు ఎలిజిబుల్ కోర్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇన్ కేస్ చూపించకపోతే ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అని చూద్దాం, అక్కడ క్లిక్ చేసి మీరు ఏ కోర్స్ చూపించట్లేదో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, మీ కోర్స్ మీ చదివిన కోర్సులో లాంగ్వేజెస్ అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ 3 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఇక్కడ కోర్స్ లిస్ట్ చూపిస్తాయి. అలాగే మీకు ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సీ రికార్డ్స్, 10th క్లాస్ రికార్డ్స్, నేము, సర్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్ నాట్ మైనారిటీ మేబీ. ఓకే, నెక్స్ట్ అదర్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చి మదర్ నేమ్, మదర్ టంగ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, రిజర్వేషన్ కేటగిరీ, పిహెచ్ స్టేటస్, ఈడబ్ల్యూసి. ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఇది మనకు కొత్తగా వచ్చింది. ఎవరైతే ఈడబ్ల్యూసీలో ఉన్నారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అయితే ఇది ఎస్ఆర్ నో పెట్టుకోవాల్సి ఉంటుంది.
అలాగే మీకు అడ్రస్, అలాగే ఆధార్ నెంబర్ కంపల్సరీ, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అక్కడ మీకు రిజిస్టర్ ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీకి ఎంటర్ చేసి అక్కడ మీరు ఫైనల్ రిజిస్ట్రేషన్కి నెక్స్ట్ ప్రాసెస్కి మీకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిజిస్ట్రేషన్ చేయగానే మీకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇది అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇన్కమ్ డీటెయిల్స్ ఏంటని అప్లోడ్ చేయాల్సి ఉంది. మీరు ఎక్కడ స్టడీ చేశారు అనేది కూడా మీరు క్లారిఫై చేసుకోవాల్సింది. ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత లాస్ట్ మీకు ప్రివ్యూ చూపిస్తుంది అప్లికేషన్. ఆ ప్రివ్యూ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్కి మీరు పే చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఫీ పేమెంట్ మీరు ఆంధ్ర బ్యాంకులో మీరు చలానా తీసుకెళ్ళి పేమెంట్ చేసి అక్కడ నుంచి కూడా మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇది ప్రాసెస్. దీనికి మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చాడు కదా, అది క్లిక్ చేస్తే మీకు ఒక డౌన్లోడ్ అవుతుంది ఒక ఫార్మాట్. ఆ ఫార్మాట్ మీరు చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నాయి అన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలనుకో మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నాయి. ఓకే, ఆన్లైన్ పేమెంట్, ప్రింట్ అప్లికేషన్, ఫైనల్గా మీరు అప్లికేషన్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.